మాది పేరు మహమ్మద్ బిన్ తుగ్లక్ హై. మీరు అందరూ పిచ్చి తుగ్లక్ అంటారు కదా, నేనే పిచ్చి తుగ్లక్. మీరు పిలిచే పిచ్చి తుగ్లక్ నేను. భయ్యా సలాం లేకం. మహమ్మద్ బిన్ తుగ్లక్ హై, మాది వారసుడు ఇక్కడెక్కడో ఉన్నాడంట. మీరు చూసారా, పుట్టాడంట మాది వారసుడు ఇక్కడ పుట్టాడంట. మళ్ళీ పరిపాలిస్తున్నాడంట తుగ్లక్ హై. మేరే నామ్ తుగ్లక్ హై, మేరా వారసుడు. మీరు చూసారా భయ్యా, భయ్యా మీరు చూసారా, మిమ్మల్ని పరిపాలిస్తున్నాడంట మహమ్మద్ బిన్ తుగ్లక్ మేరే నామ్. మీరా వారసుడు ఇక్కడికి వచ్చాడంట, ఉన్నాడా? ఇంకా వాళ్ళు ఉన్నాయి, అంకి తీస్తాయి కదా. మీరెక్కడ చూద్దాం. హైదరాబాద్ లో కమలమ్మ చెరువు హై, కమలమ్మ చెరువు హై. మీరకు ఓ ఎక్క దేతా హై భయ్యా. ఎవరన్నా చూసారా, మేరే నామ్ తుగ్లక్ హై. మేరా వారసుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడంట, మిమ్మల్ని పరిపాలిస్తున్నాడంట. మీరు కానీ చూస్తుంటే చెప్తే మీకు మంగంపేట మైన రాజిస్తా హై. మాకు హైదరాబాద్ లో కమలమ్మ చెరువు ఉంది, అది మీకు ఇచ్చేస్తాం. చెప్పండి భయ్యా. తుగ్లక్ 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 ఎవరు పట్టిన పిచ్చి తుగ్లక్ పిచ్చి తుగ్లక్ అని కలవరిస్తున్నారు. 700 సంవత్సరాలు దాదాపు ప్రశాంతంగా నిద్రపోతుంటే నన్ను లేపారు. నన్నే అనుకొని లేచాను, తీరా చూస్తే నువ్వు కాదు నీకంటే పెద్ద ఉన్నాడు అంటున్నారు. చూద్దామని వచ్చా, వచ్చాక తెలిసింది ఈ జిల్లాలో పుట్టాడని. మీరు చూస్తుంటే చెప్పండి, మీకు ఇచ్చేస్తాం. మాది ఇచ్చేస్తాం, నీకే ఇచ్చేస్తాం. మాది ఏది గడ్డం కాదు బాయ్, రంగంపేట మైను. చూస్తుంటే చెప్పండి భయ్యా. కాకపోతే ఇక్కడికి వచ్చాక మాకు ఒకటి తెలిసింది, ఆయన మాకంటే పెద్ద అని. మాది చిన్న హై, మేము ఒక రాజధానిని ఒక చోటికి మార్చి మళ్ళా తప్పు తెలుసుకొని మళ్ళా తిరిగి తెచ్చాం. కానీ ఆయన ఒకదాన్ని 3 ముక్కలు చేసి పనిచేస్తాడంట, విసిరేస్తాడు. 3 ముక్కలు ఆట ఆడుతున్నాడంట. మీకు ఈ అభివృద్ధి నిలిపేశాడంట. అట్టొచ్చిన ఆడవాళ్ళని సైన్యంతో కొట్టిస్తున్నాడంట కదా. అలాంటి పనులు మేము చేయలేదు హై. మేము చేసింది ఓన్లీ ఒకసారి రాజధానిని మార్చాము, దానికే నన్ను పిచ్చి తుగ్లక్ అన్నారు. మరి ఆయన ఏమి అనాలి, ఏమంటారు భయ్? ముదురు పిచ్చి హై, మేరకు పిచ్చి అయితే ఆయన ముదుర పిచ్చి హై. ఆయన ఎక్కడన్నా ఉంటే చూపించు భయ్యా, మాది మంగంపేట మీకు ఇచ్చేస్తాం. చెప్పండి భయ్యా, మీరేమన్నా చూసారా భయ్యా, ఎవరు మిమ్మల్ని పిచ్చి తుగ్లక్ అంటున్నారు? నన్ను నాకంటే పెద్ద ఆయన ఎవరో ఇక్కడ ఉన్నాడంట, నాకంటే విచిత్రంగా పరిపాలిస్తున్నాడంట. మీరు కదా ఎవరైనా చూసుంటే చెప్పండి భయ్, మాది మంగంపేట మైను మీకే ఇచ్చేస్తాం. చెప్పు భయ్యా, నీకేమన్నా తెలుసా? మీది పింఛన్ కార్డులు పీకేస్తున్నాడంటే కదా, మీది రేషన్ కార్డు పీకేస్తున్నాడంటే కదా. నేను అలా పిచ్చి పనులు చేయలేదు భయ్. నేను ఒక్కసారి రాజధాని మార్చిన దానికే నన్ను పిచ్చి తుగ్లక్ అన్నారు మీరు. మరి ఆయన ఏమంటున్నారు మీరు ఇప్పుడు? దయచేసి నాకంటే పెద్ద ఆయనంటే ఆయన, ఆయనకి నా కిరీటం ఇచ్చేస్తాం, ఆయనకి నా పదవి ఇచ్చేస్తాం. మమ్మల్ని ఎప్పుడు ఇక పిచ్చి తుగ్లక్ అని పిలవద్దండి. మా బాధ్యత ఆయనకి ఇచ్చేస్తాం, ఆయన మాకంటే పెద్ద అంట, పెద్ద. మీరు ఎవరన్నా చూస్తుంటే చెప్పండి భయ్యా, మీరు ఏమన్నా చూసారా పెద్ద ఆయన? మేరా నామ్ పిచ్చి తుగ్లక్ హై, మేము ఒకప్పుడు రాజధానిని మార్చాము, మాకు ఆ పేరు పెట్టారు. ఇప్పుడు ఒక ఆయన 3 రాజధానులు చేస్తున్నాడంట, పేదవాళ్ళు నోటి ముద్ద లాగేస్తున్నాడంట, పింఛన్లు పీకేస్తున్నాడంట. ఇది కానీ చూస్తుంటే మాది కిరీటం మనకి ఇచ్చేస్తాం. మీరు ఆయన చూపిస్తే మీకు మా మంగంపేట మైను ఇచ్చేస్తాం. భయం చేయమంటే అయ్యా, మేరా నామ్ పిచ్చి తుగ్లక్ హై. నేను ఒకప్పుడు రాజధానిని మార్చి పిచ్చి తుగ్లక్ అని పేరు తెచ్చుకున్నాను హై.
ఇప్పుడు మిమ్మల్ని పరిపాలిస్తున్నారు ఎవరో, ఆయన ఒక రాజధాని మూడు ముఖాలు చేస్తానంటున్నాడంట, మీది నోటి కాడ మొత్తం పీకేస్తున్నాడంట, మీది రేషన్ కార్డు పీకేస్తున్నాం, మీది పీకేస్తున్నాం అంటున్నాడంట. ఆయన నాకంటే పెద్ద లాగున్నాడు. అయ్యా నీకేమన్నా తెలుసుంటే చెప్పు, మాది మంగంపేట మీకే ఇచ్చేస్తాం, మాకు హైదరాబాద్ లో కమలమ్మ తెరువు ఉంది, హే అది మీకే రాసి ఇచ్చేస్తాం బాయ్, చెప్పు బాయ్, భయపడకు, భయపడితే కేసులు పెడతారనుకుంటున్నావా? ఆడవాళ్ళని కొడుతున్నారంటే కదమ్మా, అమరావతిలో రాజధానిని ఆడవాళ్ళని కొడుతున్నారని విన్నాం. మీరంతా భయపడి నోరు ఇప్పడం లేదంట, వేరే కంటే పెద్ద అంట పెద్ద క్యాహే బాయ్, అక్కో మాలూమ్ హై బాయ్, వేరే మొత్తం పాట మీకు ఇస్తాం చెప్పు బాయ్. ఆయన ఎక్కడ వారసుడు చివరి బాయ్, ఈ జిల్లాలోనే పుట్టాడంట, లేదా వారసుడు ఇక్కడే పుట్టాడంట బాయ్, మీకు తెలుసుంటే అది కిరీటం ఆయనకి ఇచ్చేస్తాం. చెప్పండి బాయ్, మీకేమన్నా తెలుసుంటే చెప్పండి బాయ్, అది ఇచ్చేస్తాం బాయ్, వెతకలేకపోతున్నాం బాయ్, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు బాయ్. ఈ రోజు శుక్రవారం అని చెప్పి దొరకడం చెప్తున్నారు బాయ్, ఏంటి బాయ్ అది? కోర్టులో ఆహ్వానం కదా, శుక్రవారం వచ్చి తప్పు చేశామా బాయ్? మేమేమన్నా రేపు రా, ఈరోజు మేము ఒక ఆయన ఎతుకుతున్నాం, మాది వారసుని, మాది వారసుని ఎతుకుతున్నాం. ఆయన నేను ఒకసారి రాజధాని మార్చిన దానికి నన్ను పిచ్చి తుగ్గ కన్నారు. అప్పుడు 700 సంవత్సరాలు హ్యాపీగా పడుకొని ఉంటే నన్ను పిచ్చి తొగ్లా కంటున్నారు. లేచి చూస్తే నన్ను కాదంట, నాకంటే పెద్ద ఉన్నాడంట. మీకు కానీ తెలుసుంటే చెప్పండి, మాది మన్నపేట మీకు రాసి ఇచ్చేస్తాం, మాకు హైదరాబాద్ లో కమలమ్మ తెరువు ఉంది, అది కూడా మీకే ఇచ్చేస్తాం, చెప్పు బాయ్. శుక్రవారం వచ్చావు, నీకు దొరకడంటున్నారు, ఎక్కడుంటాడు బాయ్? కోర్టుకు పోయింటాడు బాయ్, శుక్రవారం కాబట్టి దొరకలేదంట బాయ్. మేరా నామ తుగ్లక్ హై, మేరా వారసుడు కే లియే వచ్చినాం హై, ఈ రోజు శుక్రవారం దొరకడం చెప్తున్నారు, శుక్రవారం దొరకడంట, తెలియక వచ్చేసాను బాయ్, ఎదుర్కొంటా నాది వారసుని చూడడానికి వచ్చినాను బాయ్, మీకు కానీ తెలుసుంటే చెప్పండి, నాకంటే ఎక్కువ చేస్తున్నాడంట. నేను రాజధాని మాత్రమే మారిస్తే ఆయన పేదవాడి నోటి ముద్ద కూడా లాక్కుంటున్నాడంట, ఆయన పెన్షన్లు పీకేస్తున్నాడంట, రేషన్ కార్డు లాగేసుకుంటున్నాడంట, పువ్వ పెట్టే క్యాంటీన్లు కూడా మూసేస్తున్నాడంట. మీకు కానీ తెలుసుంటే చెప్తే మాది మంగంపేట మైన్స్ మీకే ఇచ్చేస్తాం, చెప్పండి బాయ్. ఒక్కసారి మార్చినందుకే మమ్మల్ని పుచ్చి దుగ్గులు కంటున్నారు, వీడు మూడు ముక్కలు చేస్తే ఏమనాలి బాయ్? మహాపిచ్చి అనాలా, ముద్ర పిచ్చి అనాలా? నన్ను మాత్రం అనవద్దండి, ఇంకా మాది కిరీటం ఆయనకి ఇచ్చి మేము వెళ్ళిపోతాం, మాకంటే పెద్ద అంట. ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న మాట ఎవరో అని ఆలోచిస్తే, దాదాపు 700 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక మహానుభావుణ్ణి గుర్తు చేసుకున్నారు ఇప్పుడు. ఈ మధ్యకాలంలో ఎవరిని ఆయనతో పోల్చలేదు. ఎందుకని ఆలోచిస్తే, ఆయన ఒకప్పుడు ఢిల్లీలో ఉన్న రాజధానిని దౌలతాబాద్కి మార్చి అది కరెక్ట్ కాదని తిరిగి మళ్ళీ ఢిల్లీకి మార్చాడు. ఆ ఒక్క రాజధానిని మార్చడంలో ఆయన పిచ్చి తొగ్లకన్నారు, పిచ్చి పనేని. ఈ మధ్యకాలంలో దాదాపు 650-700 సంవత్సరాలుగా ఎవ్వరూ దాని గురించి మాట్లాడలేదు, ఎవరితో ఆయన పోల్చలేదు. ఇప్పుడు ఒక మహానుభావుణ్ణి పోల్చారు ఆయన. ఎందుకని ఆలోచిస్తే, ఈయన ఒక రాజధానిని మూడు ముక్కలు చేశాడు, మూడు చోట్లకు పంచుతాను అన్నాడు. ఇది అందరికీ విచిత్రంగా అనిపించింది. దీనికి తోడు ఆయన చేసే ప్రతి పని విచిత్రంగా ఉంది, ప్రతిదీ విమర్శలు ఎదుర్కొంటుంది. ఆయన చేసిన పని కోర్టును నిలువరించడం, ప్రజలు బాధపడటం. ఈరోజు మన రాష్ట్రంలో పేదవాడు తినే అన్న క్యాంటీన్ కూడా మూసేశారు, అభివృద్ధి పనులు పూర్తిగా ఆగిపోయాయి, రకరకాల కుంటి సాకులతో పెన్షన్లు రేషన్ కార్డులు ఆపేశారు. మీకు చేతగానప్పుడు ఎందుకు చెప్పాలి, ఇప్పుడు ఎందుకు మానేయాలి? అమ్మఒడి అన్నారు, అందరికీ ఇస్తామన్నారు, ఈరోజు ఏం చేశారు? కొంతమందికే అన్నారు. అంటే ఒక ఇంట్లో ముగ్గురో ఇద్దరో పిల్లలుంటే ఒక తల్లి ఒకరినే కాపాడాలా, ఒకరినే చదివించాలా, మిగతా వాళ్ళు ఏం చేయాలి? తెల్ల రేషన్ కార్డులు తీసేస్తున్నామన్నారు. మీ ఇంట్లో ఏదో ఒక సాగు పెట్టి కరెంటు బిల్ అని, 4 చక్రాల వెహికల్ ఉంటే అని పెట్టారు. అంటే ప్రపంచంలో మీకు మాత్రమే ఎస్టేట్లు ఉండాలా?
మీకు మాత్రమే అన్ని అధికారాలు అన్ని అంగులు ఉండాలా? ప్రజలు 300 యూనిట్లు కూడా కరెంటు కాల్చే స్థితిలో రాకూడదనే మీ ఉద్దేశము? ఇవన్నీ పిచ్చి దుగ్గులకు మించి అనిపిస్తున్నాయి. ఈ ఆలోచనలు ఎవరు ఇస్తున్నారు మీకు? మీకే వస్తున్నాయా? మీకు ఎవరన్నా ఇస్తున్నారా? అది ఒకసారి గుర్తు చేస్తూ ఇప్పుడే కాని పిచ్చి తుగ్లక్ అనే ఆయన ఈయన గురించి ఆలోచిస్తే ఆయన ఆలోచన ఎలా ఉంటుంది, ఆయన ఎలా స్పందిస్తాడు అని తెలపడానికి ఈరోజు నేను ఈ గెటప్ వేస్తున్నాను. పిచ్చి తుగ్లకే బాధపడిపోతున్నాడు ఈరోజు. నేను ఉత్తర రాజధానిని మార్చిద్దామని ఇంటి కొండ కట్టుకున్నాను. ఈయన ఇన్ని పనులు చేసిన ఆయన కూడా నాతోనే పోల్చాలనా? వద్దు, నన్ను పోల్చొద్దండి దయచేసి. నేను ఇంత దుర్మార్గాలు చేయలేదు, ఇంత అరాచకాలు చేయలేదు. ఎవరన్నా అండి ఆడవాళ్ళని కొట్టారా అండి? మన సాంప్రదాయమా? ఆడవాళ్ళని కొడతారా? అది మన సాంప్రదాయమా? ఈరోజు మన రాష్ట్రంలో ఏం జరుగుతోంది? రాజధాని కోసం 5 కోట్ల జనాల కోసం ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని, మహిళా రైతుల్ని చితకబాతున్నారు. అంటే మీకు అక్కడ ప్రతాపం ఉంది, మీకు అక్కడ పోలీస్ పవర్ ఉంది, మీ పోలీసు లాఠీకి అక్కడ మీకు శక్తి ఉంది. నిన్నేం జరిగిందండి విశాఖపట్నంలో? ఏం జరిగింది? మీరే అనుమతి ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడికి పర్యటన చేసుకోవడానికి. బయట వచ్చి 4 ఆకతాయిలు అడ్డం పడుకున్నారని, కూల్ డ్రింక్ బాటిల్ చూపించి భయపెట్టారని మీరు, మేము ఆయనకు భద్రత కల్పించలేము, వెనక్కి వెళ్ళిపోండి అని చేతులు ఎత్తేస్తారా? ఇదేనా మీ ప్రభుత్వ పనితీరు? మీ శక్తి సామర్థ్యాలు ఇంతేనా? అవును, ఇంతకంటే ఎక్కువేం ఆలోచిస్తాం, ఇంతకంటే ఎక్కువేం మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం? సొంత ఇంట్లో చిన్నాన్న చనిపోతే మీ సోదరిమణి మీ మీద నమ్మకం లేదని చెప్పింది, సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగింది. కాబట్టి మాకు కూడా ఇంతకంటే మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఇది లేదు. నోరు తెరిస్తే కేసులు అంటారు, ఇంకొకటి అంటారు, భయపిచ్చి ప్రయత్నం రన్ చేసుకుంటున్నారు. ఇది ఎంతో కాలం ఆగదు, ప్రజల్లో విప్లవం వస్తుంది. మీరు ఆ విప్లవం ముందర, ప్రజా చైతన్యం ముందర మీరు తట్టుకోలేరు. ఇప్పుడు నేను ఒక తుగ్లకే వచ్చి మిమ్మల్ని విమర్శిస్తే ఎలా ఉంటుందో అది చేసి చూపించాను. అంతేగాని దీంట్లో ఏ కక్షలు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏదైనా కొంచెం మంచి జరిగితే అది ప్రజలకు ఉపయోగపడాలని మాత్రమే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.